నక్కా ఆనంద్ బాబు గారు బాగా డెవలప్ చేశామంటున్నారు, మంచి అవకాశం వచ్చింది, బాగా అభివృద్ధి చేశాను నేను వేము నియోజకవర్గానికి. అయితే 2014లో మీకు ఓట్లు వేయలేదన్న కారణంతో చాలా గ్రామాలను మీరు విస్మరించారు, ఓట్లు వేయలేదన్న కారణంతో విమర్శలు కూడా ఏమీ లేదు. అసలు ఎక్కడ ఏ గ్రామాన్ని విస్మరించాల, ఒక్క గ్రామాన్ని కూడా విస్మరించాల. అసలు ఆ దృష్టితోటే నేను చూడాల. ఆ గ్రామాలే ఎక్కువ బాగుపడ్డాయి. నాకు ఓట్లు గత రెండు సార్లు కాదు, అసలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా వ్యతిరేకించే గ్రామాలకే ఎక్కువ పనులు చేశాననే విమర్శ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామస్తుల నుంచి నా మీద ఉంది. ఈయన ఓట్లు లేని వాళ్ళే ఎక్కువ డెవలప్ చేశాడు అని విమర్శిస్తూ ఉంటారు మా వాళ్ళు. మా ఓట్లు ఎప్పుడు ఓట్లు వేసే గ్రామస్తులు నవ్వుతా సరదాగా, అసలు వాళ్ళు ఓట్లు వేయరని తెలిసి కూడా ఆ గ్రామాలకు ఎక్కువ చేశాడని చెప్పి నన్ను సరదాగా అంటుంటారు. అంత చేశాను నేను. అందరినీ సమానం, ఓట్లు వేసిన అయిపోయినా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇవాళ వేయకపోవచ్చు, రేపు వేయకపోవచ్చు, ఎల్లుండన్న వేస్తారు, ఎక్కడికే మంచితనం పోదు అని ఆశ అండి. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఆశ ఓట్లు వేస్తారని ఏమని. ఇప్పుడు ఎందుకు వేయలేదు అంటారా, వాడిని అడగండి. ఇక నన్ను అడగద్దు ఆ క్వశ్చన్. మార్పు కోరుకున్నారు, మీరు వాళ్ళని అడగండి. మార్పు కోరుకున్నారు, వాళ్ళని అడగండి. నైట్ చెప్పాడు ఆయన, మీరు ఎందుకు వెళ్ళలేదని అడగండి. మీరు మేరుగు నాగార్జున గారి ఇద్దరు మిత్రులేనా? మిత్రులే, మా ఇద్దరు మంచి మిత్రులు, మంచి మిత్రులే. రాజకీయంగా శత్రువులు కానీ పర్సనల్గా మిత్రులు. పర్సనల్గా ఈ మధ్యకాలంలో కొంచెం విభేదాలు అంటే రాజకీయంగా మరీ గ్యాప్ పెరిగింది కానీ మొదట్లో పాతికేళ్ళ నుంచి మీద లేదు. నాకు సీనియర్, ఆంధ్ర యూనివర్సిటీలో నేనే లా చదివాను నేను. అక్కడ ఎలా ఉండేది మీ స్నేహం? బాగానే ఉండేవాడు, కలిసే ఉండేవాడు, కలిసి బాగా తిరిగేవాళ్ళు. ఆయన పార్టీ ఆయన అప్పుడు పార్టీ పెద్దగా ఆయనే అంత యాక్టివ్ కాదు, ఆయన రాజకీయాల్లో ఆయన యాక్టివ్ కాదు. ఆయన దీనిలో టీచర్లు, ఐ మీన్ అప్పుడు అప్పుడే ఉద్యోగం వచ్చినట్టుంది ఆంధ్ర యూనివర్సిటీలో. ఫిజికల్ డైరెక్టర్ పనిచేశాడు, ఫిజికల్ డైరెక్టర్ కాదు, కామర్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్. ఓకే, మేము వెళ్ళేటప్పుడు పిహెచ్డి చేస్తాం అన్నాడు అతను. తర్వాత ఆయనకు ఉద్యోగం వచ్చింది, తర్వాత మా చదువులు అయిపోయి మేము ఇటు వచ్చేసాం. ఆయనకు అనుకోకుండా కమిషన్ చైర్మన్ తీసుకొని ఉద్యోగం వదిలేసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక కొద్ది కాలం ఇక అట్టట్టుంది కానీ ఇక విద్రోహ ప్రత్యర్థులు మొదటి 3 సార్లు విద్రోహ ప్రత్యర్థులు అవుతూ వచ్చాం కదా. అట్లా ఎదురు పడితే మాట్లాడుకుంటారు బాగా? ఈ మధ్య అక్కడ ఎదురు పడలా. ఓకే, హలో అండి. హలో అనుకుంటున్నాను పెద్ద. హలో హలో, చలో చలో అంతేనా? నక్క ఆనంద్ బాబు గారు మంచి చైన్ స్మోకర్ అని వింటుంటాం. మానేసా? మానేసా? 90 రోజులు అయింది ఇప్పటికి. అబ్బో, దీక్ష చైన్ స్మోకింగ్ కాదు, స్మోకింగ్ చేసేవాడిని ఈ మధ్య ఆపేసాను 90 డేస్. ఏంటి, ఏమైనా మొక్కున్నారా? మొక్కులేదు, మొక్కు ఏముంటుంది. డాక్టర్ ఏమైనా చెప్పాడా? ఏమి లేదు, ఆ ప్రాబ్లమ్స్ నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఓకే, ఎందుకనో ఎవరైనా ప్రతి ఎవరు చెప్పినా అది చెప్తారు కదా, సిగరెట్ లేకుండా అంటారు. ఓకే, సిగరెట్ ఒకటే ఇంకా అన్నీ ఆపేశారా? మిగతా ఎప్పుడు ఆపేశాను. మిగతాది ఎప్పుడు ఆపేశాను? ఇప్పుడు సిగరెట్ లేదు. ఇంకా సిగరెట్ ముట్టుకోరా? సిగరెట్ 90 రోజులు అయింది, ఆపాను అన్నాను, మానేశాను అన్నాను. అదే కామం ఉందన్నమాట. వ్యాపారం మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టాను, వీళ్ళని పట్టుకున్నాం అనుకోరు, మానేశాను అన్నారు. ఆప్షన్ మాట తప్పి మళ్ళా సిగరెట్ పెట్టి ఈ వీడియో పెడతారని కొద్దిగా అయితే బాగా ఆపాను. 90 రోజులు ఆపడం అంటే గొప్పే, ఇంకా భవిష్యత్ ఆపేస్తాను అనుకుంటా. ఇంకా అంతే, ఇది కంటిన్యూ చేస్తారు. నోరు పీకడం లేదా ఎప్పుడెప్పుడు తాగాలని? 90 రోజులు అయింది కదా, 10 రోజులు 20 రోజులు 15 రోజులు అట్లా ఉంటుంది. ఓకే, గ్యాప్ ఎక్కువ గ్యాప్ అయితే మీరు మానే పూర్తిగా మానేయాలని కోరుకుంటున్నా. ఇకపోతే ఈ వరదలు ఎలా ఉన్నాయి సార్? ఇటీవల ఎక్కువ తిరుగుతున్నారు, వేమూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎఫెక్ట్ వచ్చింది అంటున్నారు. వేమూరు నియోజకవర్గమే ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో కూడా మేజర్ ఎఫెక్ట్ వేమూరు నియోజకవర్గం. అదే డెల్టా ప్రాంతంలో, డెల్టా ప్రాంతం లంకల్లో, మా లంకల్లో కొల్లిపర అంటే ఒక 2-3 లంకలు ఉన్నాయి. కొల్లూరులోనేమో నా కాన్స్టిట్యూన్స్ సంబంధించి కొల్లూరు లంకలు ఎక్కువ, 13-14 లంకలు దాకా కొల్లూరు మండలం. బట్టిపల్లిలోనేమో పెసలంక, పెదలంక, చింతమోటు, ఓలేరు, పెదపులేరు, ఇవన్నీ అవి ఒక 4-5 అక్కడ. ఈ మేజర్ లాస్ డ్యామేజ్ అంతా కూడా నా దగ్గరే. కమర్షియల్ క్రాప్స్ మొత్తం కూడా. ఎంత డ్యామేజ్ జరిగింది? 15,000 ఎకరాలు పూర్తిగా నాశనం అయిపోయింది. 15,000 ఎకరాలు కమర్షియల్ క్రాప్. ఓకే, ఏ పంటలు? పసుపు, కంద, తమలపాకు, అరటి మెయిన్ ఇవి.
తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ రకరకాల మెయిన్ అన్నీ కూడా కమర్షియల్ బాధితులను ఆదుకోవడంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలుకి ప్రభుత్వం మీద ఉన్న మీ డిమాండ్? ప్రభుత్వం మీద అదే మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు, అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసాం. ఏం చేయాలనేది మరి వాళ్ళు అనౌన్స్ చేసే దాన్ని బట్టి మేము మా యాక్షన్ ఏంటనేది మా కోర్స్ ఆఫ్ యాక్షన్. డిమాండ్ ఏంటి అసలు? మీరు ఎకరానికి ఎంత అవుతున్నారు కమర్షియల్ పంటలకి? ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్కి వాళ్ళు ఖర్చు పెట్టింది దాదాపు 40,000 నుంచి 60,000 వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులైతే 40,000 నుంచి 60,000 కౌలు ఉంది ఆ పంటను బట్టి. కౌలు డబ్బులు కూడా కట్టేసి ఉన్నాయి ఆల్రెడీ. అంటే 80,000 నుంచి 100,000 110,000 నష్టపోయాడు ఒక రైతు. కనీసం సగం ఇవ్వాలని వాళ్ళకి ఉన్నటువంటి రుణాలు ఏమైనా ఉంటే ముందు వాయిదా వేయాలి, మళ్ళీ తిరిగి వాళ్ళకి రుణ సౌకర్యం కలిగజేయాలి. ఈ మూడు డిమాండ్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట మునిగిన ప్రతి ఇంటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. దాదాపు కనీసం రాబోయే ఒక నెలన్నర పనులే ఉండవు. అక్కడ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళ బతుకు తెరువు కోసం కూడా ప్రభుత్వం ఆలోచన చేసి నీట మునిగిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నష్టపరిహారం చెల్లిస్తారనేది ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ నెరవేర్చిన పక్షంలో మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రతిపక్షంగా ప్రజల్లో నుంచి వచ్చే మూమెంట్ని బట్టి మేము వాళ్ళ ఆందోళనలో పాల్పంచుకుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం, ప్రజలకు పక్షాన నిండా అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీకి అధికారం అపోజిషన్ అనేది కొత్త ఏం కాదు కదా. మేము 37 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, అందులో 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, 15 ఏళ్ళు అపోజిషన్. ఒంటరిపూర్లో తొలిసారిగా అది 23 స్థానాలు తెచ్చుకోవడం అనేది అది ఏముంటాయి ఉందండి. ఇప్పుడు ఒకసారి 47 వచ్చినాయి 2004లో, 294కి 47 వచ్చినాయి, ఇవాళ 175కి 23 వచ్చినాయి. దానికి దీనికి చూసుకుంటే ఎంత తేడా ఉంది? కొద్దిగా స్లైడ్ డిఫరెంట్, ఇంకా కొద్దిగా తగ్గినట్టు. అలా ఆనందపడుతుంది ప్రతిపక్షం. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. మేము అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షానికి కూడా సీట్లు ఉండాలి, వాళ్ళు కూడా బలంగా వాడి వేడి వినిపిస్తారు, అసెంబ్లీలో ఉండాలనేది కోరుకునేది. అది ఏది కూడా లేకపోయినా కూడా ఈ ప్రజాస్వామ్యం 23 మంది మీరు ఎందుకు కొనుగోలు చేస్తారు? ఏది 23 మంది ఎమ్మెల్యేలను మీరు ఎలా కొనుగోలు చేస్తారు? మళ్ళీ ఆ రోజు వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితిలో వాళ్ళు వచ్చారు, మేము కొనుగోలు చేసింది. నిప్పుల కొలంలో ఏమైనా పెట్టారు వాళ్ళు? వాళ్ళ నాయకుల పరిస్థితిని బట్టి వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళంతా అడిగి ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. మరి ఎక్కువ 23 మంది రావడం చాలా ఎక్కువ రావడం కదా. అంతమంది కొనుగోలుకి వస్తారంటే వాళ్ళు ఒప్పుకుంటారా మిమ్మల్ని? అందుకే 23 మంది మీకు గిఫ్ట్గా ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరఫున ఒకళ్ళతో తీసుకొని మీరు మాట్లాడుతున్నట్టుంది. ఆయన కొనుగోలు అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా అవమానించే అధికారం హక్కు మనకు ఉంటుందా కొనుగోలు అని మీరు అంటాం? మరి ఏమంటారు దాన్ని? మీరు ఎట్లా అంటారు? మరి సుజయ్ కృష్ణ రంగారావు గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ మంత్రి పదవులు ఎలా ఇస్తారు? అది మీరు ఎట్లా అంటారు ఎట్లా ఇస్తారని రాజకీయ పొలిటికల్ యాంగిల్ ఆలోచన. అసెంబ్లీలో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానం పక్కలో వైసీపీని ఉంటుందా, టీడీపీ అని ఉంటుందా? ఇక్కడ ఎక్కడ వాళ్ళు టీడీపీలోకి వచ్చినా కూడా పార్టీకి రిజైన్ చేయకుండా మీ పార్టీ కండవ ఒప్పుకొని మీ వైపు వచ్చి కూర్చుంటే అక్కడ వైసీపీ అని ఉంటుందా? ఆయన పక్క అసెంబ్లీలో మీకు ఒక రికార్డు ఉంటుంది కదా, ఆ రికార్డు వైసీపీ అని ఉంటుందా, టీడీపీ అని ఉంటుంది అక్కడ? మీరు మరి స్పీకర్ని అడగాలి, అప్పుడు స్పీకర్ని అడగాలి ఆ లెక్కలు. మీకు అర్థం, మీకు ఐడియా లేదు అది పక్కనేముంటుందని? లెజిస్లేటివ్ అఫైర్స్ కూడా, లెజిస్లేటివ్ అఫైర్స్ తెలియకుండా ఎమ్మెల్యే అవుతారా? అంటే అఫైర్స్ మొత్తం చదివి అది చాలా బుక్స్ ఉంటాయి, అన్ని చదవాలి. ఎన్ని బుక్స్ ఉన్నా ఎంతో కొంత పరిజ్ఞానం కూడా లేకుండానే మంత్రిగా ఒక అడ్వకేట్, మీరు అందులోనూ ఒక న్యాయవాదిగా పనిచేశారు, ఒక మంత్రిగా పనిచేసిన మీరుకు లెజిస్లేటివ్ అఫైర్స్ గురించి తెలియదంటారా? లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళని ఆ టెక్నికల్ వర్డింగ్ ఇది సింపుల్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మీ అసెంబ్లీ రికార్డ్స్ లో మీకు నక్క ఆనంద్ బాబు గారు అంటే టీడీపీ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చేసారండి. వచ్చిన తర్వాత దాని మీద పిటిషన్ ఇచ్చారు, ఆ పిటిషన్ మీద స్పీకర్ విచారణ జరుపుతానే ఉన్నాడు. తేలలేదు అది, అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో అయినాయి, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇంతే జరిగిపోయింది. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా జరిగిపోయింది. ఓకే, ఇక్కడ కూడా అది గుంపులో పోయి జరిగిపోయింది. మీకైతే అవగాహన లేదు అంటారు ఈ ఎమ్మెల్యేల మార్పు మీద, మీకు అవగాహన లేదంటారు?
అవగాహన లేదు, అదే అవగాహన. వాళ్ళు అక్కడ ఉండలేక వచ్చారు వాళ్ళు. అంతే, ఇక్కడ అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చారు మన అన్నమాట. ఓకే, చాలా బాగా చక్కగా చెప్పారు అనుభవ గారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.